ఏంటి అలా ఉన్నావు? కాల్ కట్ చేశాడా? వాణ్ణి చూస్తే నీకు చంపేయాలనిపిస్తోంది కదా? ఏంటి వాడు సడన్ గా ఇలా చేస్తున్నాడు? నా కాల్ కోసం వెయిట్ చేసేవాడు తెలుసా, ఇప్పుడు నా కాల్స్ కట్ చేస్తున్నాడు. హే అన్ను, నా ఫేస్ లో గ్లో తగ్గిందా ఏంటి? ఎక్కువ రోజులు వెనక తిప్పుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళలో ప్రేమ పోయేలోపు మనమే ఓపెన్ చేయాలి. నేను రెడీనే. వాడు పిలిస్తే వచ్చేలా లేడు కాబట్టి కిడ్నాప్ చేసేద్దాం. కిడ్నాప్? రేప్ కాదే, నువ్వు టెన్షన్ పడకు. కిడ్నాప్ చేయడం కరెక్టే అంటావా? ఎస్ ఫిక్స్. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చున్నావంటే వాడు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతాడు. శ్వేత, బిజీగా ఉన్నావా? బిజీ అంటే లేదు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడు. ఐఎమ్ వెయిటింగ్. మాట్లాడటం కాదు, ఒక విషయం చెప్పాలి. రెస్టారెంట్కి వస్తావా? రెస్టారెంట్ కాదు, నువ్వే మా ఫ్లాట్కి వచ్చే. ఓకే, ఒక వన్ అవర్లో వస్తా. ఓకే బాయ్. What happened? తన్నుంచి నా కాల్ వచ్చేసిందిరా. నాకు ఎప్పుడో తెలిసి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. అత్త కేసిన ప్లాను పాపకు వర్కౌట్ అయ్యి పాపం పోయింది. కోమాలోకి వెళ్ళిన అత్తనేమో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏం చేయాలో తెలియక గడ్డం పెంచి గంటకోసారి ఏడవడం మొదలెట్టాడు. ఏడ్చే పిల్లని చూస్తూ వదిలేయలేం కదా, అందుకే ఆయన బాగు చేసే బాధ్యత మళ్ళీ నా మీదే పడింది. నీ చేదస్తం కానీ, పాత జీన్స్ పాడైపోయిందని కొత్త జీన్స్ కొనుక్కోకుండా ఉంటావా? టీషర్ట్ పాడైపోయిందని కొత్త టీషర్ట్ కొనుక్కోవాలరా, అదే లైఫ్ అంటే. ఎవర్రా? శ్వేతరా. మరి ఎత్తవే అంటే? ఒరే, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా, రింగ్ అయింది నీ ఫోన్ బెల్ కాదు, నీ జీవితానికి కాలింగ్ బెల్లు. దేవుడు ఏం డిసైడ్ చేశాడో నాకు క్లారిటీగా అర్థమైపోయింది. నువ్వు కూడా అర్థం చేసుకో, ఫోన్ ఎత్తు ఎత్తు. హలో. హాయ్, బిజీనా? ఖాళీగా చెప్పండి. ఈరోజు ఈవినింగ్ ఫ్రీ ఉంటే మా ఇంటికి రాగలవా? ఇంటికా? ఎనీథింగ్ స్పెషల్? యా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ. నువ్వు వస్తే బాగుంటుంది. పార్టీ అంటారా? వస్తానని చెప్పు. ఓకే, యా షూర్, ఐల్ బి దేర్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. ఏంటి, నా బర్త్డేని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావా? చచ్చే, నో వే. యు లైక్ హిమ్? హే, వాట్ చెప్పినప్పుడు విను, చాలా సైలెంట్గా ఉండు. పిచ్చి పిచ్చి చేసేలేకే. హే, హాయ్ గైస్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్లీజ్ కమ్. ఓకే. హాయ్. హలో. ఏం లేదురా, చిన్న డౌట్. ఇప్పుడు లవ్ చేసిన తర్వాత ఇలా అవుతారా, ఇలా అయిన తర్వాత లవ్ చేస్తారా? చిన్నప్పటి నుంచి ఇంతే చూడడం తప్పితే పెద్దగా చేసేదేం లేదు. కామెడీ కోసం అన్నాను అంతే. ఫార్మాలిటీస్. చాలా బాగుంది కదా. వీల్ మా ఫ్రెండ్స్ తేజ అండ్ చంటి గైస్. తెలిసిందే కదే, కొత్తగా పరిచయాలు ఎందుకు? హాయ్, ఐఎమ్ చంటి. అయితే ఏంటి, మీ గురించి చాలా విన్నాం. ఏమన్నారు? మీరు ఫ్యాషన్ డిజైనరే కదా? దాని గురించా? ఇంకో దాని గురించి కూడా విన్నాం. దేని గురించి? చాలు, ఇంకా ఆపండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యు. హే,
happy birthday. Thank you. Wow. Hey, Adu. Shweta. Hey. Shweta. Hey, Raju, badal ko. నాకు అప్పుడే తెలుసురా, పార్టీకి పిలిచింది మన ఇద్దరిని కాదు నిన్ను ఒక్క. అయ్యా మొత్తం మ్యాటర్ చూసావా? దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి? ఈ ప్రపంచంలోనే పళ్ళ తోటలో మనం సపోర్ట్ అలాంటి వాళ్ళు. పిసుకొని చూసి చేసుకో. ఎవడ నువ్వు? సారీ, నా ఫ్రెండ్స్ ఏదో పిచ్చి పిచ్చిగా. ఇట్స్ ఆల్ రైట్, నాకు ఇలాంటి సరదానే. అసలు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది తెలుసా? అవునా? ఏడేడు. మన గురించి నా ఫ్రెండ్స్కి ఏం చెప్పమంటావు? అంటే యునో కలీగ్స్, ఫ్రెండ్స్, వెల్ విషెస్. నీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చెప్పేసే, నాకే ప్రాబ్లం లేదు. ఇంకా మొత్తం పప్పే ఓపెన్ అవుతాడు అనుకోవడం టైం వేస్ట్. డైరెక్ట్గా అడిగిస్తే బెటర్. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? నువ్వు చాలా మంచిదానివి. గాడ్, అది కాదు, ఇంకా యునో నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? నువ్వంటే నాకు కాలేజ్ నుంచే చాలా. యా, కమింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. వచ్చేస్తుంది. ఓ, ఇవన్నీ ఉంటే కష్టం కదా, మార్చేయాలి. డ్రెస్ బాగాలేదు కదా, కాస్ట్యూమ్ చేంజ్. దిస్ ఇస్ నైస్, బాగుంది. చెయ్యి ఖాళీగా ఉంది. ప్రాక్టీస్ చేయరా, ప్రాక్టీస్ చేయరా. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది. ముందు ఇమాజిన్ చేసుకుందాం. డోర్ తీగానే తను వచ్చింది. హాయ్. వాట్ ఇస్ దిస్ తేజ? కనీసం ఒక హాయ్ చెప్పొచ్చు కదా. కరెక్ట్, నెక్స్ట్ ట్రై చేద్దాం. హాయ్. హాయ్. ఇంకోసారి హోలా. స్వాగతం, సుస్వాగతం. డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ఈ సిచ్యువేషన్లో సైలెన్స్ ఏ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. పర్ఫెక్ట్. బుచ్చి. Yes, yes, yes. నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నువ్వు ఎంతగా వాడిని అట్రాక్ట్ చేయకపోతే నేను చనిపోయిన 15 రోజుల్లోనే నీ ఒళ్ళు పడతాడు. నీ ప్రేమతో వాడిని చాలా మార్చేస్తావు.
నన్ను చూస్తేనే వణికిపోయేవాడు, నువ్వు కలిశాక నన్ను కాల్చడానికి సిద్ధమయ్యాడు. కావాలంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకే అభ్యంతరం లేదు. మీ పెళ్లి గురించి నిజం చెప్పలేదు నాకు, అందుకే వాడంటే ఇష్టం లేదు నాకు. ఇట్స్ టూ లేట్ డార్లింగ్, నువ్వు బ్రతుకుంటే వాడు నాతో స్వర్గానికి కూడా రాడు, నువ్వు కాదంటే కూడా వాడు నీ వెనకాలే వస్తాడు. నాకు దక్కని తీజ ఎవరికి దక్కినా నేను ఒప్పుకోను. శృతి, తను వదిలే, లేదంటే చూసావా, నా హెడ్ బ్లాస్ట్ చేయడానికి నా హస్బెండ్ ఏ మాత్రం హెసిటేట్ చేయట్లేదు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? మీ ఫ్యామిలీ గొడవలో నన్ను ఎందుకు లాగుతున్నారు? శృతి, తను వదిలే, లాస్ట్ టైం ఐ'మ్ రిక్వెస్టింగ్ యు. కాల్చుతావా? కాల్చు. నీ ప్రేమ కోసం నేను వెనక్కి తిరిగి వస్తే నువ్వు బుల్లెట్ గిఫ్ట్గా ఇస్తావా? కాల్చు. ఏంటి నీ ప్రేమ? నీకెప్పుడు నా మీద ప్రేమ లేదు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, నా ఫ్యామిలీ కోసం తన మీద ప్రేమను చంపుకొని నీతో పెళ్లి కొప్పుకున్నా. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను ఒక్కరోజైనా నన్ను మనిషిలో చూసారే? నువ్వు చనిపోయాక తనతో నిజం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. నీ నుండి ఎలా తప్పించుకోవాలి టెన్షన్లో తనతో అసలు విషయం చెప్పలేకపోయాను. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నీ అహంకారంతో నన్ను దక్కించుకోవాలని చూసావు తప్ప ప్రేమతో కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు దక్కనది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, అంతే. నీకు దక్కని నన్ను తనకు దక్కకుండా చేస్తున్నావు. అసలు ప్రేమంటే ఇదేనా? ప్రేమించిన వాళ్ళు ఇలానే చేస్తారా? ప్రేమంటే తనది. మధ్యలో సడన్గా తనకు నేను కనిపించకుండా పోయాను. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది. తనెప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంది తప్ప నీలా హింసించాలనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, అవును, నేను తన్నే ప్రేమిస్తున్నాను, తన్నే ప్రేమిస్తాను. ఇన్ని జన్మలైనా నా మనసులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.